రేకులిళ్లలో ఉన్నారు, ఏంటి పరిస్థితి? తోలిపోయండి. ఇక రాత్రి రాత్రి తింటేవాడు ఇంకొచ్చి వేసాడు, రాడని రాడు. వాడు ఎట్లయినా సరే, మరి మేమేమైనా సరే వాడిని, మేమేమైనా సరే కానీ వాడిని ఇద్దతే ఉంచుకుంటాం. ఇక వేరేటువంటి ఇబ్బంది లేదు. కేసీఆర్ కేసీఆర్ మాకేం లేదు, కాంగ్రెస్కి వేస్తాం మేము ఓటు. అట్లా ఇట్లా పరిస్థితి ఉన్నా కానీ మేము కాంగ్రెస్కి వేస్తాం. వాడు వెంకట్రామ్ రెడ్డా, వాడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చంపేస్తామని, తప్పితోడ కొడతామని. మంచిగా చేసిండు వెంకట్రామ్ రెడ్డి, మా తెలుసు చేసిండు, మంచిగా చేసిండు. ఎడిపోయిన పోయినంత దూరం మంచి ఎలుగు పెట్టిండు. ఎలుగు కనబడతలేదు ఇక్కడ, ఎలుగులు అంటే ఎలుగులే ఉన్నాయి ఇక్కడ. చేసిన వైసీపీ గట్టలతోటి కొట్టుడి, ఏం లాభం లేదు. ఇంకా మళ్ళీ వస్తాడు మా దగ్గరకు, వచ్చమొకం ఉన్నది వానికి, మా దగ్గరికి రాడు వాడు. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలకు నగారం మోగడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో ఉన్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ బాధితులకు సంబంధించి నిర్వాసిత కాలనీలు మేము నిర్మించాము, అద్భుతమైన ఇళ్లను వాళ్ళకి ఇచ్చామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అయితే దీంట్లో ఒక విషయాన్ని మనం గమనించాలి, ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీలు ఏవైతే ఉన్నాయో, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, మల్లన్న సాగర్, భూ నిర్వాసితులకు ఏదైతే ఈ కాలనీలు ఇచ్చారో, ఈ కాలనీలు ఇచ్చే క్రమంలో ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్గా ఉన్న వెంకట్రామిరెడ్డి తీవ్ర అన్యాయం చేశారు, రైతుల నోట్లో మట్టి కొట్టారు అని చెప్పి చాలా ఆరోపణలు వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో అది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం గజ్వేల్ నియోజకవర్గంలోకి వచ్చాము. ఏవైతే కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ కాలనీలు ఇచ్చారో, ఆ కాలనీల పరిస్థితి ఎలా ఉంది, అక్కడి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, వెంకట్రామిరెడ్డి మీద ఎందుకు ఇంత తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నేను మామిడ్యాల గ్రామంలోని ఆర్ఎండ్ఆర్ కాలనీలోకి వచ్చాను. మీరు నా వెనక కూడా చూడొచ్చు, చాలా క్లియర్గా ఒక వాటర్ ట్యాంక్ కనపడుతూ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ మీద కూడా ఇది ఆర్ఎండ్ఆర్ కాలనీ తునికి బొల్లారమన్న పేరును కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇప్పటికే మనం కొంతమంది రైతులతో మాట్లాడాం, ఇంకా ఈ ముందుకి ఒక మూడు గ్రామాలు ఉన్నాయి అని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది అని వాళ్ళు చెప్తూ ఉన్న తరుణంలో ఒకసారి వాళ్ళని పలకరించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గడ్డ గజ్వేల్కి అయితే న్యూస్ 16 వచ్చింది. మనం ముందుకు వెళ్దాం, నిజంగా రైతులకు అన్యాయం జరిగిందా, రైతులు ఏమంటూ ఉన్నారు, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి వైపు చూస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న నీలం మధు వైపు వాళ్ళు చూసే పరిస్థితి ఉందా, లేదంటే బీజేపీ నుంచి రఘునందన్ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే, ఆయన వైపు మళ్ళుతారా? ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి బాబాయ్, ముందుగా నమస్తే. టీ తాగుతున్నట్టున్నావు, తాగుతూ మాట్లాడు, ఇబ్బంది ఏం లేదు. ఏంటి రేకులిళ్లలో ఉన్నారు, ఏంటి పరిస్థితి? కోల్పోయండి. ఇక ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉంది కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల కన్నీళ్ళు వాళ్ళని పలకరిస్తామే, మనకు కూడా ఇబ్బంది అవుతుంది, అంత బాధపడుతున్నారు. బాధపడకు బాబాయ్, బాధపడకు. ఏంటి సమస్య ఏంటో చెప్పు. ఎంత కోల్పోయావు నువ్వు ఈరోజు, ఇవాళ ఏడ్చుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి చెప్పు. ఏడు మేము ఏమన్నా పైసలు ఎక్కి మనం అంతే, రాత్రి రాత్రి తింటే ముందుకొచ్చి వేసాడు. ఇంతవరకు ఏమైంది అనిలే వెంకటరామరెడ్డి. నాకు 28 ఎకరాల భూమి, అంత గుంజుకొని చేసిండు వాడు. మీ కొడుకు సర్పంచ్ అని చెప్తూ ఉన్నారు, మీరే ఇట్లా బాధపడుతూ ఇట్లా రేకులు ఇంట్లో ఉంటే దీని అంతటికీ కారణం ఎవరై ఉండొచ్చు? వెంకటరామరెడ్డి. ఏడేం దొరకలేదు మాకు, ఏడు దారిలో ఏడేవాడు. ఇప్పుడు ప్యాకేజ్ ఇక్కడ ఏం అందలేదా, ఫుల్ ప్యాకేజ్ అందలేదా మీకు? ఏంటి ఈ రేకులిళ్ల పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ రేకులిళ్లలో ఉంటున్నారు? అటు ఎదర బాగానే ఉన్నాయి కదా కొన్ని ఇళ్ళు. ఉన్నాయి కానీ ఇయ్యలే కదా మాకు, ఉంచాల నుంచి ఉండేవాడు మేము మర్రబడం కదా ఆడ, ఎక్కువని మర్రబడితే ఇది ఆ పని చేసిండి మమ్మల్ని. చెప్పిండు, పేరు చెప్పిండు ఆడ, మేము ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంచుతాను, ఉంచుడిగా వెళ్ళిపోయాడు వాడు. ఇంకేంది మళ్ళీ ఇదే వెంకట్రామరెడ్డి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి, ఇక్కడికి వస్తాడేమో నాకు తెలిసి ప్రచారానికి, ఏం చెప్తారు వానికి? ఇదే చెప్తాం, మంచిదే చెప్తాం. వాడు రాడని రాడు, వాడు ఎట్లయినా సరే, మరి మేమేమైనా సరే వాడిని, మేమేమైనా సరే కానీ వాడిని ఇద్దతే ఉంచుకుంటాం. ఇక రాడు వాడు,
ఇక్కడ ఇక్కడ రానే రాడు వాడు. ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ మీరు ఓట్లు వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, మరి ఎట్లా ఎవరికి వేయాలనుకుంటున్నారు, ఎవరి మీద నమ్మకం ఉంది? మాకు వేసేది కాంగ్రెస్కి ఇస్తాం మేము, వేరేటువంటి ఇవ్వని లేదు. కేసీఆర్ మాకేం లేదు, కాంగ్రెస్కి ఇస్తాం మేము ఓటు. అట్లా ఇట్లా పరిస్థితి ఉన్నా కానీ మేము కాంగ్రెస్కి ఇస్తాం. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు, ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి? ఆయన జరిగితే జరిగిన తర్వాత తగని వేస్తాం ఆయనకి, కాంగ్రెస్ వాడే మనిషికి వేస్తాం ఓటు తప్పకుండా. నాకు ఒకటి అర్థం కావట్లేదు బాబాయ్, మీరు కేసీఆర్ నియోజకవర్గం అని చెప్తారు, బయట రాష్ట్రం అంతా అబ్బా కేసీఆర్ నియోజకవర్గం అద్భుతము, అక్కడ జనాలు కోటీశ్వర్లు అని చెప్పి చెప్పుకుంటారు, మీరేం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు? కేసీఆర్ ఇంత ముంచేసి వెళ్ళిపోయినట్టు అనిపించట్లేదా మీకు మిమ్మల్ని? పోయిండు మరి, ముంచేసిండు మమ్మల్ని. మేము ఏమన్నాం, 2 పైసలు ఎక్కువ ఇవ్వమన్నాం అంతే, ఇంకా భూమికి భూమి ఇవ్వమనిలే ఏమనిలే. రాత్రి తింటలో గుంతుకొచ్చేసిండు వాడు, వాడు వెంకటరామరాడా, వాడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చంపేస్తామని కాదు, చెప్పుతోటి ఉట్టి కూడా కాదు. వాడు ఇంతవరకు వీడికి రాలే, చెప్పుతోడే కొడతామని. నేను మామిడియాల గ్రామంలో ఉన్నాను, మీరు చూడొచ్చు కేసీఆర్ అద్భుతంగా కట్టించి ఇచ్చిన ఇళ్లలో ఇది కూడా ఒక అద్భుత రూపం అనుకోవచ్చు. ఈ రేకుల షెడ్లను కనుక మీరు గమనిస్తే ఎండాకాలంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవేనా ప్యాకేజీలు, ఇవేనా మాకు ఇచ్చిన డబ్బులు, ఇదేనా న్యాయం అంటే అని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల్లో 300 మంది మాకు సరైన పరిహారం కావాలి, మేము మా విలువైన భూముల్ని కోల్పోయాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఒక 300 మంది కోర్టులో కేసులు వేశారు. 300 మందిలో సుమారు 200 నుంచి 250 మంది పక్కకి తప్పుకున్నారు. ఎవరైతే న్యాయం కోసం నిలబడ్డారో వాళ్ళ పరిస్థితి ఇది. వాళ్ళ ఇళ్ళను మీరు చూడండి, న్యాయం కోసం ఇప్పటికీ కోర్టుల్లో కొట్లాడుతున్న వాళ్ళ ఇళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఒకసారి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక పెద్ద ముందు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చాలా బాధ అవుతుంది మీ ఇళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత. అటు పక్కనేమో వాళ్ళది ఒక సమస్య, ఎవరైతే ఫ్లాట్లు వచ్చినాయో, మీరేమో రేకుల షెడ్ ఇళ్లలో బిక్కు బిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పినా వచ్చినప్పటి నుంచి మనం తెలందాకా పోలీసు వాళ్ళని పెట్టి ఇలా నూకి పెట్టిర్రు అంటే మళ్ళీ ఒక 10-20 రోజుల దాకా ఉన్నారు పోలీసు వాళ్ళు ఇక్కడిని, మేము ఎటు పోతామో ఏడదొస్తామో అని. ఇక ఇలా నూకి పెట్టి పోయిర్రు అంటే ఒక్కలన్న మళ్ళీ ఈ టైం కల్లా వాళ్ళు వచ్చి రావాలి, బతికి రావాలి, మని ఉన్నారా మరి ఎట్లున్నారు అన్న పరిష్కారం చేసిన వాళ్ళు ఎవరు లేరు ఈ టెంకల్లా. వాళ్ళు మరి ఆనకు నాన్తురా, ఎండకెండుతురా, అవి కూడా రేకులు అన్నీ కూలిపోయి, తంబం కూలిపోయి, మోకాల మట్టి నీళ్ళు వస్తే కూడా ఈ టెంకల్లో వచ్చిన దాదులు ఎవరు లేరు ఈ టెంకల్లా. వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, మరడేసిన వాళ్ళు లేరు, తిరిడేసిన వాళ్ళు లేరు ఈ టెంకల్లా. మరి మేము భూములు మరి వాళ్ళ లెక్కలే, మా అవి కూడా భూములు పోయినాయి, వాళ్ళ లెక్కలే ఇండ్లు పోయినాయి, మా అన్నీ పోయినాయి ఇక్కడ. మరి అన్ని పోయినప్పుడు మరి వాళ్ళకన్నా జత చెరదు ఉండాలి కదా, ఊరోళ్ళు ఊరు పట్టుకు రావన్నాను, ఊరోళ్ళకు ఉండన్నారు వద్దా. ఊరోళ్ళు అని లేదు, ఎవరు అనుడే లేదు, మళ్ళీ మరడేసిన వాళ్ళు లేరు, తిరిగేసిన వాళ్ళు లేరు, ఇటు ఇంకల్లా వచ్చిన పాపాన్ని లేరు ఇవ్వరు. ఎండకు ఇట్లా ఎండకు ఎండుతున్నాము, ఆనగానే అంతున్నాము. ఇప్పుడు ఆ రేకులు కూడా ఉండేటట్లేవు, ఇంత పర్రెలు పెట్టి అస్సలకి అవి ఏడ గూలుతాయో మీద పడతాయో అని ఆ గట్లున్నాయి రేకులు. ఇండ్లు ఏం లాభం లేదు వచ్చినప్పటి నుంచి, ఇవిట్లల్లా కూడా మాట్లాడినా కానీ ఏడ ఎవ్వలేం చేయలేకపోయారు ఇన్ని రోజులకోలే కూడా. ఇప్పుడు 4 ఏళ్ళు పొద్దాయి వచ్చి ఈ ఉగాదికి 4 ఏళ్ళు వెళ్ళి 5 ఏళ్ళు పడ్డాయి. ఇంతవరకు తిల్డేసిన వాళ్ళు లేరు, మలటేసిన వాళ్ళు లేరు, ఏడేసిన గొంగడి గానే ఉంది. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి పేరు విన్నారా, ఎవరో తెలుసా వెంకట్రామిరెడ్డి? మంచిగా చేసిండు వెంకట్రామిరెడ్డి, మా తెలుసు, మా చేసిండు మంచిగా చేసిండు. ఎడిగిపోయినా పోయినంత దూరం మంచిగా ఎలుగు పెట్టిండు. ఎలుగు కనబడతలేదు ఇక్కడ, ఎలుగులు అంటే ఎలుగులే ఉన్నాయి ఇక్కడ. నిన్న మొన్న దాకా కరెంటు లేక సిమ్మని చీకట్లో వాడు ఏడిచినాం మేము. ఇంత మటుకు వాన కొట్టినప్పుడు అల్లా కూడా మడుగు ఇటు పోరాదు అటు పోరాదు, ఇక ఈడికెళ్ళి మస్తు మడుగు కడుతుంది నీళ్ళు. అందులో మళ్ళీ కరెంటు ఉండదు, మోకాలం అంటే నీళ్ళు ఇవ్వండ ఘోరం ఉంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ అదే వెంకట్రామరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు అమ్మా, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, ఏం చెప్తారు? ఏం చెప్పినా మంచిగా చేసిన వైసీపీ గట్టలతోటి కొట్టుడే, ఏం లాభం లేదు. ఇంకా మళ్ళీ వస్తాడు, మా దగ్గరకు వచ్చే ముఖం ఉన్నది వానికి, మా దగ్గరికి రాడు వాడు.
తెంపించుకుంటు మనను ఈ అసలు పోయేదాల కన్నా అయిపోయి దిగిపోయేదాల కన్నా మరి ఇంకా మళ్ళీ ఎటు పాడైపోయిండు మాకు గీ సాయకారం చేస్తే గీ జాగ చూపించిపోతానని చూపెట్టిపోవాలి. ఏ చూపెట్టక మంచిగా తెంపించుకుని తెంపించుకుంటు అవతల పడ్డాడు. ఇక ఏడ నమ్ముతారాయను ఎవరన్నా నమ్ముతారు గిట్ల చేస్తే ఆయన పద మీద ఉంటే గిట్ల చేస్తాడు. మంచోళ్ళను పైకి తేవాలి, షెడ్డోళ్ళని పైకి తేవాలి, అందరినీ పైకి తెచ్చినాడు అది పదవ చేసినరా మంచిగా ఎంకరామరెడ్డి మంచిగా చేసిండ్రు అన్నట్టుగా పేరు వస్తుంది. గిట్ల చేస్తే వస్తుంది లంగబుంగ పేరు ఆగ మనం గీ పరిస్థితి చేసిపోయిండు మంచిగా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఏంటి కాంగ్రెస్ బీజేపీ వెంకట్రామరెడ్డి ఒక పక్క ఎవరి వైపు వెళ్తే మీకు న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది మీకు? మాకు ఇక ఎవరు చేసేది తెలియదు, ఇక అందరు మనసులో పెట్టుకొని ఇట్లా చేయబట్టి వాళ్ళు చేస్తారు. మనసులో ఏముందో తెలుస్తుందా? ఇప్పుడు నీ మనసులో ఏముందో నీకు తెలుస్తుందా? నా మనసులో ఏముందో నీకు తెలుస్తుందా? ఆగా అట్లుంది పరిస్థితి. ఎవరిని నమ్మొస్తే అట్టుంది. గెలిచేదాకానేమో మేమున్నాం మేమున్నాం మేం చేస్తాం మేం చేస్తాం మేము మంచిగా చేస్తాం మేము ఇళ్ళనే తోలుతాం అని అన్నారు. ఇక గెలిచినాకనేమో ఇక ఇట్లా చేస్తారు మనను. ఈ పరిస్థితి ఉంది మాది. మీరందరూ బాగా అభిమానించే కేసీఆర్ నియోజకవర్గంలో మీ అందరిని ఇట్లా కేసీఆర్ చేసినట్టు ఏమి అనిపించట్లేదా? కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గురించి వాడు రాడు ఇది పోదు, ఇవాడు రాడు అది పోదు ఇది కాదు వేస్ట్. వాళ్ళు ఏడొస్తారు ఇగో వాడు గిట్లా గెలిచిండు అనుకో ఇక ఇదే పరిస్థితి జరుగుతుంది. యశవంటానికైనా ఇదే పరిస్థితి జరుగుతుంది. ఇంకా ఆయన శ్రేష్ఠ అయినా అయితే ఇవరకల్ని చేసు నాలుగేళ్ళకోలు గీ రేఖలలో ఉంచా రూలు ఏడుందా ఎక్కడన్నా ఉందా? ఈ రేఖలలో ఉంచే రూలు ఉందా? ఇన్నేళ్ళకోలి గీ పరేలలో పెట్టి గీ నెలలో పెట్టి పెద్ద పెద్ద ఫామ్లు వస్తున్నాయి వీడికి. మేము అడవిలో ఉంచి మళ్ళీ గిట్లా చేస్తున్నారు వాళ్ళు. మేము 10 రూపాయలు కావాలని కొట్టాను కానీ మేము లోకల్తోటి అయ్యో మీ దాంట్లో పాలు వంచి అయ్యా నీ ఇంట్లో పాలు వంచి అయ్యా నీ జాల పాలు వంచి ఇవ్వని అనలే మేము. మేము 10 రూపాయలు ఎక్కువ కావాలని కేసేసినాము. గంతే కానీ ఇంకా మేము అయ్యోదేవుడు ఆయనకు మేము పోడి తిరిగిన వాళ్ళం కాదు. మేము అయ్యోదేవుడు ఎట్నోయమన్నట్టు కాదు. ఇట్లా చేసిండు ఇట్లా ఉండొస్తలేదు. ఉండబోతే ఉండొస్తలేదు, నిలవాడు వస్తలేదు, ఎండ కొడితే అట్లా బాధ ఉన్నది. ఇక ఇప్పుడు గాడు దుమ్మలం వస్తే ఒక రేకులు చూడ రేకుల పరిస్థితి మొత్తం ఇట్లా లేస్తున్నాయి. పైకి లేస్తున్నాయి, గాలి వస్తే సుడిగాలి వస్తే పైకి లేస్తున్నాయి. అవి కేసీఆర్ ఒకసారి బస్సులో వెళ్తా ఇక్కడ చెప్పాడంట కదా మంచి ఇల్లు కట్టించాలి వీళ్ళకి, అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి. కేసీఆర్ మీద కోపం రాలేదా మీకు ఈ 4-5 ఏళ్లలో? మాకెందుకు రాలేదు? ఈ అడవిలో వాడు వస్తున్నాం కేసీఆర్ మీద కోపం రాకపోతే అయ్యో ప్రేమగున్నాం కేసీఆర్ తోటి అని చేసిన పనులన్నీ మట్టగున్నాయని ఏం మంచిగా లేవు. ఆయన మళ్ళీ ఏం రాడు. సో ఇది ఓవరాల్గా కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఇళ్లలో ఉండి దగ్గర దగ్గర 5 ఏళ్ళు అవుతూ ఉంది. 5 ఏళ్ళు అవుతూ ఉన్నా ఇప్పటికీ అరకొర వస్తుల్లోనే మేము బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఎండ్ఆర్ కాలనీలో జనాల బాధ ఆవేదన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, కొండపోచమ్మ సాగర్ నిర్వాసిత గ్రామాల నుంచి.